హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో యాపిల్ వాచ్ సిరీస్ సిక్స్ అన్బాక్సింగ్ వీడియో చూద్దాం యాపిల్ వాచ్ సిక్స్ సిరీస్లో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి జిపిఎస్ ఇంకోటి వచ్చేసి జిపిఎస్ ప్లస్ సెల్యులర్ నేనైతే జిపిఎస్ ప్లస్ సెల్యులర్ తీసుకున్నాను జిపిఎస్ సెల్యులర్లో కూడా అల్యూమినియం కేస్ తీసుకున్నాను బ్యాండ్ వచ్చేసి బ్లాక్ స్పోర్ట్ బ్యాండ్ తీసుకున్నాను జిపిఎస్ ప్లస్ సెల్యులర్లో స్టెయిన్లెస్ స్టీల్ కేస్ కూడా ఉంటాయి అవైతే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్యాకింగ్ చాలా నీట్ గా బాగా చేశారు ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ యాపిల్ వాచ్ ఎలా ఉంటుందో ప్యాకేజ్ ఓపెన్ చేయడం చాలా ఈజీగా ఇచ్చారు సో ఓపెన్ చేయగానే చాలా కలర్ఫుల్ గా ఉంది లోపల డిజైన్ అయితే సూపర్ గా ఉంది అన్ని కలర్స్ ఇచ్చేసారు వాచెస్ ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల టూ ప్యాక్స్ ఇచ్చారు ఒకటి వచ్చేసి డైల్ ఉంది ఇంకొక ప్యాక్ లో వచ్చేసి బ్యాండ్ ఇచ్చేసారు దేనికి దానికి సపరేట్గా గా ఉంది లోపల కూడా ప్యాకింగ్ ఫస్ట్ బ్యాండ్ ఓపెన్ చేసి చూద్దాము నెక్స్ట్ డైల్ ఓపెన్ చేసి చూద్దాము ఓపెన్ చేయగానే ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫస్ట్ ఇచ్చేశారు లోపల అయితే టూ ఇచ్చేసారు ఫస్ట్ వచ్చేసి ఫుల్ బ్యాండ్ ఇచ్చేసారు డైల్ మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది మన హ్యాండ్ సైజుని బట్టి మనము బ్యాండ్ అనేది సెట్ చేసుకోవాలి ఫస్ట్ పైన ఉంది కదా అది కొంచెం హ్యాండ్ లావుగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది లేదు హ్యాండ్ కొంచెం సన్నగా ఉంది అనుకుంటే కింద ఇచ్చారు కదా చిన్న బ్యాండ్ అది సెట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాండ్ టచ్ చేసి చూస్తే చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు డైల్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో దీనిలో డైల్ అండ్ మ్యాగ్నెటిక్ కేబుల్ ఛార్జర్ ఇచ్చారు రౌండ్గా ఉంది కదా ఇది మనం డైల్ బ్యాక్ సైడ్ పెట్టి ఛార్జింగ్ పెడితే వాచ్కి ఛార్జింగ్ అవుతుంది డైల్ అయితే చాలా బాగా ప్యాక్ చేశారు ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుంది యాపిల్ వాచ్ సిక్స్ సిరీస్లో డైలు టూ సైజెస్ కూడా ఉంటాయి ఒకటి వచ్చేసి ఫార్టీ ఎంఎం ఉంటుంది ఇంకొకటి ఫార్టీ ఫోర్ ఎంఎం ఉంటుంది నేనైతే ఫార్టీ ఎంఎం తీసుకున్నాను ఇప్పుడు ఈ డైల్ కి మనం బ్యాండ్స్ అనేవి సెట్ చేసి చూద్దాం టోటల్ వాచ్ లుక్ అనేది ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ డైల్ కి మనం బ్యాండ్స్ అనేవి చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు పెద్ద కష్టం కూడా ఏమీ ఉండదు ఈజీగా ఫిట్ అయిపోతుంది అండ్ రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది టోటల్ వాచ్ లుక్ అయితే మనం ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్ మనం వాచ్ చూడంగానే అది జిపిఎస్ గా లేకుంటే జిపిఎస్ ప్లస్ సెల్యులర్ అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ అది ఎలాగంటే మనకి వాచ్ సైడ్ ఉంది కదా ఈ రౌండ్ కలర్ బటన్ దీని చుట్టూ రెడ్ కలర్ లైన్ ఉంటుంది సో రెడ్ కలర్ లైన్ ఉంటే అది జీపీఎస్ ప్లస్ సెల్యులర్ అలా కాకుండా రెడ్ కలర్ లైన్ లేకుండా టోటల్గా బ్లాక్ కలరే ఉంటే అది ఓన్లీ జిపిఎస్ అని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫార్టీ ఎంఎంకి అండ్ ఫార్టీ ఫోర్ ఎంఎంకి జస్ట్ కొంచమే ఉంటుంది డిఫరెన్స్ పెద్ద కాస్ట్ డిఫరెన్స్ ఏమీ ఉండదు యాపిల్ వాచ్ని ఆండ్రాయిడ్తో అయితే సింకప్ చేసుకోలేము యాపిల్ వాచ్ ఉంటే ఖచ్చితంగా యాపిల్ ఫోన్ అనేది ఉండాలి యాపిల్ వాచ్ ఖచ్చితంగా యాపిల్ ఫోన్కే సింకప్ అవుతుంది అదర్ ఫోన్స్కి అయితే మాత్రం సింకప్ అవ్వదు అనమాట ఇప్పుడు యాపిల్ వాచ్ ఎలా సింకప్ చేయాలో ఫోన్తో చూద్దాము యాపిల్ ఫోన్లో ఆల్రెడీ వాచ్ యాప్ ఉంటుంది ఫస్ట్ మనం దాన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మన ఫ్యామిలీకి కానీ సెటప్ చేసుకోవచ్చు లేకుంటే మనకి పర్సనల్గా కానీ సెటప్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసిన తర్వాత వాచ్ పైన కోడ్ వస్తుంది మన ఫోన్ని వాచ్ మీద పెట్టి ఆ కోడ్ ని స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసిన తర్వాత యాపిల్ ఫోను అండ్ యాపిల్ వాచ్ ఆటోమేటిక్గా సింకప్ అయిపోతాయి వాచ్ స్క్రీన్ ఇలా ఉంటుంది కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు ఫోన్ నుంచి అయినా చేంజ్ చేసుకోవచ్చు లేకుంటే వాచ్ నుంచి అయినా చేంజ్ చేసుకోవచ్చు సైడ్ మనం స్క్రోల్ చేస్తుంటే జూమ్ అవుతుంది మనకి టోటల్గా యాప్స్ అన్ని మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ వాచ్ని నేను మా బాబుకి పెడుతున్నాను ఫస్ట్ టైము చూద్దాము వాచ్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది దీనిలో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈసీఈీ కూడా ఉంది నేను ఈ ఆప్షన్స్ అన్నీ కలిపి నేను ఇంకొక వీడియో అనేది చేస్తాను తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి